25,000 సెగ్మెంట్ లో మంచి స్మార్ట్ ఫోన్ తీసుకుందాం అనుకుంటే ఎస్పెషల్లీ కర్వ్డ్ యామోలెడ్ డిస్ప్లే అండ్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తా ప్రాసెసర్, మంచి కెమెరాస్, మంచి బిల్డ్ క్వాలిటీ, ఎక్కువ రీల్స్ చేస్తాను అండ్ బ్యాక్ సైడ్ డిజైన్ క్వాలిటీ బాగుండాలి, లైట్ వెయిట్గా ఉండాలి, స్లిమ్గా ఉండాలి, ఇలాంటి ఫీచర్స్ ఎస్ 30 కాదు 40,000 సెగ్మెంట్లో కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ రీసెంట్లీ మనకు ఐక్యూ నుండి Z7 Pro లాంచ్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసి 23 999 సెగ్మెంట్లో బేసిక్గా 8 GB 128 GB వేరియంట్, 25,000 సెగ్మెంట్లో 8 GB 256 GB వేరియంట్ లాంచ్ చేస్తారు. ఎందుకు ఈ స్మార్ట్ ఫోన్ గురించి చెప్తున్నానంటే ఈ ఫోన్లో 3D కర్వ్డ్ యామోలెడ్ డిస్ప్లే ఉంది, 120Hz రివర్స్ షేడ్ సపోర్ట్ చేస్తుంది అండ్ మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ ఇంక్లూడ్ చేస్తారు. ఇది 4nm బేస్డ్ ప్రాసెసర్, పర్ఫార్మెన్స్ మీకు BGMI 60fps కాన్స్టెంట్గా ఆడుకోవచ్చు అండ్ మంచి గ్రాఫిక్ సెట్టింగ్స్లో అన్ని గేమ్స్ ఇది హ్యాండిల్ చేస్తుంది. డే టు డే లైఫ్లో కూడా మల్టీటాస్కింగ్ కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఇది బేసిక్గా 8 GB LPDDR4X RAM అండ్ UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది అండ్ 64 MP ప్రైమరీ కెమెరాతో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఏమి ఉండదు, ఓన్లీ 2 MP డెప్త్ సెన్సర్ ప్రొవైడ్ చేస్తారు. సెల్ఫీ 16 MP ఉంటుంది. ఫ్రంట్ 1080p వీడియోస్ తీసుకోవచ్చు 30fps, బ్యాక్ సైడ్ 4K 30fps వీడియోస్ అయితే తీసుకోవచ్చు అండ్ 4600mAh బ్యాటరీతో 66W ఫాస్ట్ చార్జర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మొబైల్ స్పెసిఫికేషన్స్ చూడడానికి బాగానే ఉన్నాయి. మరి నెగిటివ్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఈ ఫోన్లో స్టీరో స్పీకర్ సపోర్ట్ లేదు, సింగిల్ స్పీకర్ అయితే ఉంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు. ఇవి రెండు మాత్రం ఆ బడ్జెట్లో కొద్ది తక్కువ స్పెసిఫికేషన్స్ అనిపించింది. మిగతా మోర్ దెన్ దట్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, NFC సపోర్ట్, చూడడానికి డిస్ప్లే, కెమెరాస్, బ్యాటరీలో ఫాస్ట్ చార్జింగ్ అన్ని సూపర్ అయితే ఉంది. ఈ ఫోన్ కోసం నువ్వు వెయిట్ చేయి, తీసుకో, బాగానే ఉంది. లైక్ గుడ్.